నీ ఫ్యాన్సే నీ పార్టీకి స్ట్రెంగ్త్ అని చాలామంది అంటూ ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉంటాయి. కానీ ఇక్కడ తిరకాసైన విషయం వారి మాటల్లో ఏంటంటే, నీ ఫ్యాన్స్కి హైపర్ సెన్సిటివిటీ ఎక్కువని, అతిగా స్పందిస్తూ ఉంటారని, పార్టీ గురించి ఎవరైనా ఏదైనా అంటే కట్టగట్టుకుని వారి మీద పడిపోతారని బాగా ప్రచారంలో ఉంది. ఇందులో నీ తప్పే ఉంది గనక. తెర మీద నిన్ను చూసి నరనరాన నింపుకున్న అభిమానంతో అతడు అతడుగానే చూస్తే ఆ అభిమానం మందంగా ఉండొచ్చు, ఆత్మతో చూస్తే స్పందన వేగంగా ఉండొచ్చు. అందుకే నువ్వు వేలు చూపినా వాళ్ళు చప్పట్లు కొడతారు, చెప్పు చూపినా చప్పట్లే కొడుతూ ఉంటారు. సో ఇప్పటికైనా నీకు అర్థమైపోయి ఉంటుంది, వారు నీ మీద పెంచుకున్న అభిమానానికి యజమాని నువ్వే. వాళ్ళని అలగా జనం అని ఎవరైనా విమర్శిస్తే నీ అభిమానుల తరఫున పోరాడవలసింది కూడా నువ్వే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పరచుకున్న పొత్తు అనబడే స్నేహబంధం, ఏదో మెజార్టీ వచ్చాక అధికారాన్ని బదలాయించుకున్నట్టుగా అభిమానాన్ని కూడా చేతులు మార్చుకోవాలనుకోవడం అంత సమంజసమేనా? లెక్కలు ఈక్వేషన్ల కోసం కులాల్ని కూడా మధ్యలో తీసుకొస్తూ ఉంటే నీ మతం కానివారు కూడా కేవలం నీ మీద ఉన్న అభిమానంతో నీకోసం చేస్తున్న ఈ సూచనల్ని విమర్శలనుకొని నన్ను జీ ముయ్యు ఇంకేదో అంటూ నా మీద తిరగబడ్డ వారిలో వేరే మతం వారు కూడా ఉన్నారు అని నీకు తెలియజేస్తున్నాను. కానీ సూటిగా చెప్పాల్సి వస్తే, నీకు రాజ్యాధికారం వస్తే మాలాంటి మధ్యతరగతి వారందరికీ రాజ్యాధికారం వచ్చినట్టే. నిండుగా 70 mm తెర మీద పరుచుకున్న తెరానుబంధంతో నీకు రాజ్యాధికారాన్ని ఎలా అయినా కట్టబెట్టాలని చూస్తున్న వారి ప్రయత్నాన్ని బెడిసి కొట్టనివ్వకుండా చూస్తావని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. నీతోనే మా బంధం, నీతోనే మా పొత్తులు, నీతోనే అనుబంధం అని బయటికి చెబుతున్న ప్రత్యామ్నాయాలను ఎగదోస్తూ నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటూ పవన్ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న పార్టీలకు తను చెప్పాల్సిన సమాధానం ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో.